సినిమాలోకి ఎంతో మంది నటీ నటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ వారిలో కొందరు నటులను చూస్తూ ఉంటే అచ్చం ఇతడు ఆ హీరో పోలుకల్లో ఉన్నాడే ఈమె అచ్చం ఆ హీరోయిన్ పోలుకల్లోనే ఉందే అని అనుకుంటూ ఉంటాం అలా చూడటానికి ఒకేలా ఉన్నా నటీ నటులు ఎవరో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం అందులో మనం ముందుగా మాట్లాడుకునేది స్వర్గీయ నందమూరి తారక రామారావు మరియు నవరస నటన సార్వభౌమ అయిన కైకాల సత్యనారాయణ గారు సత్యనారాయణ గారిని ఎన్టీఆర్ గారితో పోలుస్తారు చూడటానికి దగ్గర పోలుకులతో ఉన్నారు అని అనేవారు అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారంతా ఇక అంతేకాదు పలు సినిమాల్లో మన ఎన్టీఆర్ గారికి డూప్ గా కూడా నటించారు సత్యనారాయణ గారు ఇక అలాగే కనిపించే ఇంకొక నటుడు బాలాజీ బాలాజీ సినిమాలో సీనియర్ నటుడుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు నటించారు కేవలం సినిమా రంగంలోనే కాకుండా బుల్లితెరపై ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించి బుల్లితెర ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇతను ఇక ఇతడిని సూపర్ స్టార్ హీరో అయిన రజనీకాంత్ తో పోలిస్తారు చూడ్డానికి దగ్గర పొలుకుల్లో కనిపిస్తారు బాలాజీ మరియు రజనీకాంత్ రజనీకాంత్ గారు యంగా ఉన్న రోజుల్లో ఎలా ఉండేవారో అచ్చం అలానే ఉన్నాడు బాలాజీ అని అంటూ ఉండేవారు నిర్మాత డైలాగ్ రైటర్ మరియు నటుడు అయిన పరుచూరి గోపాలకృష్ణ గారు మరియు హాస్య నటుడు అయిన స్వర్గీయ వేణుమాధవ్ ఇక వీరిద్దరు చూడ్డానికి ఒకేలా కనిపిస్తారు దగ్గర దగ్గర ఉన్న చూసి చాలా మంది తండ్రి కొడుకులు అని అడిగేవారు పరుచూరి గోపాలకృష్ణ యుక్త వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు అంటే వేణుమాధవ్ ను చూస్తే చాలు అచ్చు వీరిద్దరు ఒకేలా కనిపిస్తూ ఉండే ఒకే పోలికల్లో ఉన్న నటులు ఇక ఇప్పుడు రాబోతున్నది మన విక్టరీ వెంకటేష్ అచ్చం విక్టరీ వెంకటేష్ లాగా కనిపించే మన హీరో ఎవరయ్యా అంటే కార్తి కార్తీని సడన్ గా చూస్తే వెంకటేష్ అని మనం కంగార పడిపోతాం కొన్ని యాంగిల్స్ లో అయితే అచ్చం వెంకటేష్ లా దగ్గర పొలుకుల్లో కనిపిస్తారు ఇప్పుడు మరో సెలబ్రిటీ దర్శకుడు బాబీ అచ్చం దర్శకుడు భాబీలా కనిపించే మరో యంగ్ హీరో ఉన్నారు ఆ యంగ్ హీరో ఎవరు కాదు మెగాస్టార్ మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమాలో నటించిన కళ్యాణ్ దేవ్ ని చూసిన చాలా మంది దర్శకుడు భాబీ అని అనుకునేవారు ఇక వీరిద్దరు ఒకే పోలికల్లో కనిపిస్తూ ఉంటారు సాన్ మరియు విజయ్ ప్రకాష్ సింగర్స్ గా వీరిద్దరు బాగా రాణించారు ఇక షాన్ సింగర్ గా ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాటు సినిమాల్లో కూడా పాటలు పాడారు మన విజయ్ ప్రకాష్ కూడా సింగర్ గా చాలా సినిమాలు పాటలు పాడి నేపథ్య గాయకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇక షాన్ విజయప్రకాష్ చూడటానికి ఇద్దరు ఒకేలా ఉంటారు చాలా సార్లు స్టేజ్ పర్ఫార్మెన్స్ లో విజయ్ ప్రకాష్ ను చూసిన వారంతా తెలుగులో పాటలు పాడుతున్నారా అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు రాబోతున్నది గొప్ప మనులు అయిన వాణిశ్రీ మరియు సావిత్రి గారు వాణిశ్రీ తన కెరీర్ ప్రారంభించిన తొలి నాలంలో ఆమెను చూసిన చాలా మంది సావిత్రి గారితో పోల్చేవారు జూనియర్ సావిత్రి అని పిలుస్తూ ఉండేవారు జూనియర్ సావిత్రి అని పిలుస్తూ ఉంటే తనకు అవకాశాలు రావడం తగ్గిపోతాయా అని చాలా సార్లు తాను అనుకున్నానని కూడా చెప్పుకొచ్చారు వాణిశ్రీ గారు పైగా ఈ జూనియర్ అనే ట్రేడ్ మార్క్ నుంచి బయటపడటానికి దాదాపు సంవత్సరం పట్టింది తనకు అని ఆ మధ్య వాణిశ్రీ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు ఇప్పుడు చూడడానికి అచ్చు అక్కా చెల్లెల్లా అనిపించే మరొక స్టార్ నటీమణుడు నిరోషా మరియు సిల్క్ స్మిత వీరిద్దరూ చూడటానికి ఒకేలా ఉంటారు కొన్ని యాంగిల్స్ లో సిల్క్స్ తాను చూసి చాలా మంది నిరోషాని అని అనుకున్నారు హన్షిక మరియు ఒకప్పటి గ్లామరస్ హీరోయిన్ టాలీవుడ్ ఇండస్ట్రీ నే తమిళ సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపేసిన కుష్బు ఖుష్బు యుక్త వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు అచ్చు హన్షిక అలాగే ఉంటుంది వీరిద్దరు ఫోటోలు కనుక పక్క పక్కన చూస్తే అచ్చు పోలుకల్లో పొలుకల్లో ఒకేలా ఉంటారు ఇక చాలా మంది హన్షికాని జూనియర్ కుష్బు అని కూడా పిలుస్తూ ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి